ఎప్పుడు వరుస సినిమాలతో మంచి హిట్స్ అందుకునే అక్కినేని హీరోలు ఈ మధ్య చాలా డల్ అయినట్లు తెలుస్తోంది. బంగారరాజ్ సినిమా తర్వాత నాగార్జున ఖాతాలో మంచి హిట్ అనేది లేదు. అంతేకాకుండా నాగ చైతన్య, అఖిల్ నటించిన సినిమాలు కూడా వరుసగా డిజాస్టర్గా మిగిలిపోతున్నాయి. దీంతో అక్కినేని ఫ్యాన్స్ చాలా అసహనంలో మునిగిపోతున్నారు. ఈ క్రమంలోనే నాగ చైతన్య తండేల్ మూవీ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపింది. సముద్రం మెయిన్ థీమ్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ చిత్రం విడుదలవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక నాగ చైతన్య కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. పర్సనల్ లైఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ వదిలేసి ఈ మూవీపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇక ఈ సినిమాతో మంచి హిట్ అందుకోవాలని చాలా కసిగా ఉన్న నాగ చైతన్యకు కొత్త తలనొప్పులు ఎదురవుతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తండేల్ మూవీ మొత్తం సముద్రంలో అలల మధ్యనే సాగిపోతుందట. అయితే తాజాగా అరేబియన్ కడలి అనే వెబ్ సిరీస్ ప్రకటించారు. రెండు గ్రామాల మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళి దేశపు బార్డర్ క్రాస్ చేస్తే ఆ తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారనేది వెబ్ సిరీస్ స్టోరీ. ఇక తండేల్ మూవీ స్టోరీ కూడా అదే విధంగా ఉంటుందట. అయితే తండేల్ సినిమా కంటే ముందే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో తండేల్ కడలి వెబ్ సిరీస్ స్టోరీ సేమే ఉంటే ఇక నాగ చైతన్య మూవీ ఎవరూ చూడరు. ఆ సినిమా హిట్ అందుకోవడం కష్టం అంటున్నారు కొందరు. దీంతో నాగ చైతన్య కాస్త అయోమయంలో పడినట్లు సమాచారం. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతోంది.